ఐపీఎల్ 2019 సీజన్లో ఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించి తమ రికార్డ్ని కొనసాగించింది. మూడోసారి కూడా చెన్నైని ఓడించి ఐపీఎల్ 12వ సీజన్ విజేతగా నిలిచింది. దీంతో నాలుగోసారి టైటిల్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ని 8వ సారి ఫైనల్కు చేర్చారు. ఐపీఎల్లో సక్సెస్ కెప్టెన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోని. ఐపీఎల్లో చెన్నైని విజయవంతమైన జట్టుగా నిలిపారు. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం ధోనీకి బాగానే మొట్ట చెబుతారు. అయితే తాజాగా తొలి ఐపీఎల్లో ధోనీ వేలమెంతో తెలిసింది. ఐపీఎల్ వేలంపాట మాజీ నిర్వాహకుడు రిచర్డ్ మ్యాడ్లీ ధోనీ తొలి వేలం వివరాల్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంపాటలో ధోనీ కనీస ధర 4 లక్షలు. అప్పటికే టీమిండియాకు T20 ప్రపంచ కప్ తేవడంతో ఒక్కసారిగా ధోనీ స్టార్ అయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీకి 15 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ కొనుగోలు పత్రానికి సంబంధించిన ఫోటోని రిచర్డ్ మ్యాడ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, మీరు చూస్తుంది క్రికెట్ జ్ఞాపకాల్లో ఒక అరుదైన భాగమంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. మ్యాడ్లీ చేసిన ట్వీట్ను చెన్నై యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ను 2010, 2011, 2018 ఛాంపియన్గా నిలబెట్టాడు. 2010లో ముంబైని 22 పరుగుల తేడాతో ఓడించి చెన్నై తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఇక ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 1 పరుగు తేడాతో ఓడిపోయింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ అర్ధ సెంచరీ సాధించినా జట్టుని గెలిపించలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పోలార్డ్ 41 పరుగులతో, డికాక్ 29 పరుగులతో రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది.